భక్తి రక్తి ముక్తి అన్నీ పెట్టుకున్నారు మీలోనే, ఏది వదల్ల ఏది సమన్వయం ఏది అనుకుంటే వచ్చింది కదండి. నేను దేనికోసం ట్రై చేయలేదు. మన కూడా ఈ బోర్డు మెంబర్ అది కూడా టీటీడీ అన్నమయ్య కూడా నేను అనుకుంటే వచ్చింది కాదు. లేకపోతే గ్రేట్ పీపుల్ లైక్ విశ్వనాథ్ బాపు గారు వాళ్ళందరూ తీయాల్సింది అనుకున్నారు. అనుకుని మరి ఎందుకు వాళ్ళు డ్రాప్ చేశారో, బహుశా స్వామి నా కోసం వదిలేసి ఉంటాడు నమ్మకం నమ్మకం. లేకపోతే అన్నేళ్ళు ఆగాల్సిన సినిమా కదా, అప్పుడే తీసి ఉండాలి. జంజాల కూడా ఆల్మోస్ట్ రికార్డింగ్ చేసి ఆపేశాడు. అదే రికార్డింగ్ కూడా చేసి ఆపేసి, ఎందుకంటే ఆర్ఎస్కు పోయి పారెస్కు పోయి అన్న మనిషి అలసిద్ది సొలసిద్ది దాకా వెళ్ళిపోయారు. ఆ సినిమా అంటే పూర్తి జానర్ చేంజ్ కదా. మీకు అది అవకాశం వచ్చినప్పుడు మీకు కొంచెం అసలు కథ పంకోవాలా? జన్మిత్రులు గారు భార్గవ దగ్గర ఒక లైన్ ఉంది వినండి అంటే, భార్గవ గారు నేను కుర్చీ మీద కూర్చుని ఆయన కూర్చుని వింటున్నాను, బాగా హరికథలు చెప్తాడు కానీ బాగా చెప్తాడు కథ చెబుతున్నప్పుడు మెల్లిగా కుర్చీ మీద నుంచి నేల మీదకి వచ్చి కూర్చోవటం మొదలుపెట్టాను. జరిపారు అంటే కొంచెం భక్తితో వినాలి అర్థమైంది కదా అనే ఉద్దేశంతో అలా రంగానే బాగా ఎమోషనల్ ఇమ్మీడియట్ గా నా దగ్గర 10,000 ఉంటే ఇది ఎప్పటికైనా నేను తీస్తాను అని చెప్పి ఇచ్చాను. అది కూడా ఏంటంటే ఇటువంటి రిస్క్ ఎక్స్పెరిమెంట్లు బయట ప్రొడ్యూసర్ మీద చేయటం ఎందుకు, సొంతంగా తీసుకుందాం కాల్చుకుంటే మనం కాల్చుకుందాం అది అనుకున్నారు. అప్పుడు దత్తుకి వాళ్ళకి తెలిసి దర్శనరాజు బోర్డు మెంబర్గా ఉన్నాడు. అవును, దర్శనరాజు నాగార్జునతో బాగుంటుంది అనుకున్నాం. దర్శనరాజు గారితో చేస్తే బాగుంటుంది అని దత్తు సలహా ఇస్తే, ఓకే ఆయనకి కొంచెం స్వామి భక్తి ఉంది కనుక అవును, అప్పుడు నాగార్జున అడిగితే, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కదా, నాగార్జున అడిగితే వెంటనే వినంగానే ఒప్పుకున్న మాట. వినంగానే బాగా బాబు ఎంత హిట్ అవుతుందో నాకు తెలియదు కానీ అవార్డు మట్టుకు వస్తుంది, నువ్వు ఒకసారి వినని చెప్పి నేను పక్క గదిలోకి వెళ్ళిపోయాను. ఒక గంటన్నర నరేషన్ అయిన తర్వాత అయిపోయిందంటే లోపలికి వచ్చాను. మీరు అవార్డు అన్నారు ఏంటంటే డబ్బులు కూడా బ్రహ్మాండంగా వస్తాయి నాగార్జున, అవార్డు కాదు రివార్డు కూడా వస్తుంది. ఆల్మోస్ట్ కళ్ళల్లో కొంచెం టచ్ ఆఫ్ టీయర్స్. అప్పటి నుంచి అన్నమయ్య నాగేశ్వరరావు భక్తి చిత్రాలకి లాగా మనసు నాగార్జున కళ్ళు అలా పెట్టంగానే అన్నమయ్య కానీ రామదాస్ కానీ బాగా యాప్ట్గా అవును సూట్ అయింది షిర్డీ సాయి కానీ. సో మీరు మామూలుగా డైరెక్షన్ చేసేటప్పుడు మాట్లాడతారా? అసలు బాగా బాగా మాట్లాడతారా? అసలు ఎక్కువ కవర్లే, షార్ట్ చెప్పేసిన తర్వాత కవర్లేనా? అంటే కేకలేయటం కూడా ఉందా? ఎప్పుడన్నా కోపం? బాగా కోపం ఉండదు బిగినింగ్లో. కళ్ళదోళ్ళు పగలగొట్టుకోవటం అంటే ఇతరులని, కళ్ళదోళ్ళు మీరు పగలగొట్టుకునే వాళ్ళ, ఇతరులని ఇబ్బంది పెట్టేవాడు కదా, నా కూర్చుని కింద వేసి కొట్టుకోవటం చేయగొట్టుకోవటం ఏమైనా ఉందా? కళ్ళదోళ్ళే కళ్ళదోళ్ళే. మా అసిస్టెంట్స్ 2-3 కళ్ళజోళ్ళు ఎక్స్ట్రా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత నేనే రిలీజ్ అయ్యాను. సినిమా అనగానే ప్రతిదీ అనుకున్నట్టు దొరుకుతుంది లేదు, ఒకటి దొరుకుతుందో ఒకటి దొరకదు, రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు. దీని వలన బీపీ తెచ్చుకోవటం ఎందుకు అనవసరంగా, అంతే కదా ఆరోగ్యం పోకూడదు. రిలీజ్ అయ్యి అప్పటి నుంచి మానేశాను. అప్పుడు బాగా అందరూ టెన్షన్తో ఉండేవాళ్ళు. అసలు సెట్లో ఉంటే అసలు భయంకరం అనమాట. అవునా? అంటే కోపం అంటే వర్క్ మీద వచ్చేది, అదే అదే మనుషుల మీద కాదు. రామారావు వచ్చారు, శ్రీధర్ రాలేదు. శ్రీదేవి మీరు చూడండి, వీళ్ళు యూట్యూబ్లో ఉంటుంది, నా ఇంటర్వ్యూకి వచ్చి తను యాక్ట్ చేసి చూపించింది. ఓకే, ఒక లుక్ ఇచ్చారు ఆయన ఇట్లా అని చూపించింది. అప్పుడు ఇచ్చారు మీరు ఎట్లా ఆవిడకి లేట్గా వచ్చినందుకు? ఆయన అంటే 7 షార్ట్ తీయటం అనేది రామారావు దగ్గర నుంచి అలవాటైంది మాకు. ఎర్లీగా షార్ట్ తీస్తే లైట్ ఎర్లీ మార్నింగ్ లైట్ బాగుంటుంది. ప్రీవియస్ డేనే ఎర్లీ మార్నింగ్ లైట్ ఎలా ఉంది అంటే నేను కెమెరామెన్ చూసుకున్నాం. శ్రీదేవికి ఆయనకి చెప్తే ఆయన ఆటోమేటిక్గా 7 వస్తారు. అదే కదా టైం అంటే టైం. ఆ రోజు ఈయన వచ్చాడు కానీ తను రాలా. 10 చూస్తున్న కార్ వేసుకుని ఎదురు ఫెర్న్హిల్కి వెళ్ళాను. దారిలో క్రాసులు కారణం, కార్లోంచి అలా చూశానంట అది తను చూపించిందా అంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసింది డ్రెస్ ఏదో ప్రాబ్లం వచ్చిందని. బట్ ఏంటంటే ఆ టైంకి జరగకపోతే కొంచెం కోపం వచ్చేది. నాచురల్లీ అంతే కదా, పైగా ఆయన వచ్చి కూర్చున్నాడు. అమ్మాయి తప్పు కూడా కాదు, డ్రెస్ ఒక్కోసారి సెట్ అవుతుంది లేకపోతే ఒక్కోసారి సెట్ అవ్వదు. బట్ ఆయన దగ్గర
అలా ఉండకూడదనే ఫీలింగ్తో కొంచెం ఎమోషనల్ అవుతాం. ఆ తర్వాత అసలు ఏమి జరిగినా సరే అతీతం అయిపోయారు, తగ్గి ఇక కూల్గా ఉంటాం అనేది అలవాటు చేసుకున్నారు ఇంకా అంతే. సో ఇప్పుడు ఈ ఇట్లాంటి మీరు మధ్యలో అసలు కొరియోగ్రాఫర్ అవటం ఏంటి, అసలు ఎవరన్నా ఎట్లా అసలు మీరు అంటే డ్యాన్స్ వస్తా మీకు పెళ్లి సందడే పెళ్లి సందడి అంటే దానికి అవార్డు నంది అవార్డు కదా. అదే అదే దానికి రీజన్ ఏంటంటే అందరూ ఆ జనరేషన్లో ఇటువంటి స్టెప్పులు ఉండేవి కావు అసలు లైట్గా ఉండేవి. అవును సరే. నేను మళ్ళీ చిరంజీవి పిక్చర్స్ ఆచరించే మళ్ళీ స్టెప్ సాంగ్స్ కూడా వచ్చినాయి. వచ్చినా కూడా ప్రతి సినిమాలో పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా ఎవరైనా కూడా వాళ్ళు వస్తున్న కుర్రాళ్ళు ఆల్రెడీ వచ్చినప్పటికే డ్యాన్స్ బ్రహ్మాండం చేసేస్తున్నారు, డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, మోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో నాకు డ్యాన్స్ అనగానే సాంగ్ రాగానే ఈ హీరో హీరోయిన్ ప్రైవసీ చెడగొట్టడానికి 24 మంది డ్యాన్సర్స్ ఇమీడియట్గా వచ్చేటప్పటికీ ప్రతి సాంగ్ అట్లాగే ఉంటుంది. అవును ప్రతి 24 మందిని ఫ్రేమ్లో పెట్టడానికి లాంగ్ షాట్లు అవుతుంది. ఓకే కింద కోట్లు వచ్చి హీరోయిన్ నయనతార అనుష్క లేకపోతే త్రిష తెలియని పరిస్థితి అయిపోయింది. అవును ఎవరో ఒకళ్ళు అయిపోయింది అందరూ సరే ఈ సిస్టమ్ పోగొట్టాలి అంటే అంత మారుతుందని కదా. అదే అదే బ్రేక్ చేయటం దాన్ని. అసలు కోరియోగ్రఫీ అనేది లేకుండా న్యాచురల్ గా పాడుకుంటే ఎలా ఉంటుంది ఓకే దాని మీద ఆలోచించి పెళ్లి సందడి కథ కేవలం ఆ దృష్టిలో పెట్టుకునే తయారు చేసి న్యాచురల్ గా ఒక్క డ్యూయట్లు కూడా న్యాచురల్ గా మనం అదే మామూలుగా ఊళ్ళలో గడ్డి దగ్గర జామ చెట్ల దగ్గర పాడుకుంటాం అలా లైట్ డ్యూయట్ అయినా కూడా గ్రూప్ వచ్చినా కూడా ఏం చేశాను డ్యూయట్లో నేచర్ కి లింక్ ఊటీలో కాఫీ తోటలు ఉన్నాయనుకో కాఫీ తోటలు వేసుకుని అమ్మాయిలు బ్యాక్గ్రౌండ్ లో వెళ్తున్నట్టు చూపెట్టు. ఓకే గ్రూప్ డాన్సర్ అనేవాడిని పెట్టలే అసలు పెట్టలేదు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ మై డాన్స్ మాస్టర్స్ అనే చెప్పాను నేను. ఎవరి మీద కోపంతో చేసేది కాదు, అదే అదే ఇదో ప్రయోగం, ఒక ప్రయోగం చేయాలి. అసలు మీకు వచ్చా స్టెప్స్ అంటే లైట్ గా చూపించేవాళ్ళ ఏదైనా సందర్భం? నేను అంత స్టెప్ వేసే అంత లేదు అందులో ఏమి దాంట్లో జనరల్గా. నేను ఏం చేసావు అంటే నా అసిస్టెంట్స్తో నేను అనుకుందని చెప్పి వాళ్ళతో పైగా హీరోలకు అప్పుడు ఏసీ ఏసీ అలవాటు మంది ఇట్లా చూపిస్తే అట్లా చేసేవాళ్ళు. అవును అలిగిపోయేవాళ్ళు. సో దానికి బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ పిక్చర్ ఇస్తూ కోరియోగ్రఫీ ఉందనుకున్నారు అంటే కోరియోగ్రఫర్ లేకుండా సినిమా తీయాలనుకుంటే అది న్యాచురల్గా ఫీల్ అయ్యి అవార్డు ఇచ్చారు. అవార్డు ఇస్తారని కూడా ఐడియా లేదు. అదే అదే ఆ అవార్డు కూడా నేను డ్యాన్స్ మాస్టర్స్ కి ఇచ్చేసాను. హిందీలో కూడా చాలా తీసినట్టు ఉన్నారు మీరు 14 సినిమాలు చేశారు. 14 వాటిలో ఎక్కువ జితేంద్రగా రెండు తప్ప అన్ని తెచ్చాను. అదే 12 ఏమిటి అసలు తెలుగు డైరెక్టర్లు ఎక్కువ జితేంద్రతో చేసేవాళ్ళు అంటే కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది ఆయనతో అంటే ఎప్పుడు ఏంటంటే ఎవరు దేంట్లో యాక్సెసిబిలిటీ ఉండేది. ఓకే అతను పైగా ఎవరు ఏ సినిమా తీస్తున్నారో ఇక్కడికి వచ్చినప్పుడు ముందే కథ తెలుసుకోవటం, డెఫినెట్ గా కథ చేద్దాం అనుకోవటం. ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తాను అనుకో, ముందే జితేంద్ర ఏంటి కథ ఏంటి లైన్ ఏంటి ఇది మటు మనమే చేద్దాం. ఇట్లా ఫన్నీ విషయం ఏంటంటే నాకు అసలు ఇంగ్లీష్ ఒక హిందీ ఒక ముక్క రాదు. అవును హిందీ రాదు కదా మీకు ఇప్పటికి రాదుగా. ఇప్పుడు కైసా హై అంతే అంతే తప్ప కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ నేను తీసిన సినిమాలో తీసి సక్సెస్ చేశాను. నేను తీయని బయట వాళ్ళు తీసిన నన్ను బలవంతంగా ఒప్పించిన ఫెయిల్ అయినాయి. ఎక్కువ సక్సెస్ అయినాయి రీమేక్లే. రీమేక్లు కూడా నేను తెలుగులో తీయని అదే వాళ్ళు తీసి మీతో అక్కడ చేయించారు. చేయించిన ఏమో ఆడలేదు. నేను కంఫర్టబుల్ గా నేను తీసిన సినిమాలు యాజ్ చూస్తూ నాకు తెలుగు ఇంగ్లీషు హిందీ తెలిసిన కో డైరెక్టర్ పెట్టుకుని వాళ్ళు క్లియర్గా అందరు ఆర్టిస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హిందీ ఆర్టిస్ట్ అందరికీ ఇంగ్లీష్ బాగా వస్తుంది. సో ఇంగ్లీష్లో కన్వే చేసుకోవచ్చు. సో డైలాగ్స్ అన్న అయిన తర్వాత సబ్ బోలా నేను అన్నీ అయిపోయినాయి అని అదొకటి అనేసి సరిపెట్టేసేవాళ్ళు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అందరూ బాగా వెళ్ళి ఎడ్యుకేటెడ్. సో మీరేమో తండ్రిని మించిన తనయుడిలాగా సక్సెస్ మీద అంటే ఎక్కడ బ్రేక్ రాలే ఆల్మోస్ట్ నాకు తెలిసి. కానీ మీ అబ్బాయి విషయం వచ్చినప్పటికీ ప్రకాష్ విషయం వచ్చినప్పటికీ అంత అందుకోవాల్సినంత అందుకోవట్లేదు అని ఏమైనా లోపల ఉందా? ఫస్ట్ పిక్చరే బొమ్మలాట తీసి నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు. అయ్యే డిఫరెంట్గా ఉంటుంది సబ్జెక్ట్స్.
వాడు ఏంటంటే నా పిక్చర్స్ లైక్ చేస్తాడు కానీ ఆ ఫార్మాట్లో కొంచెం మా ఫాదర్ పేరు కనుక వాడు కూడా కొంచెం హెడ్ ఆఫ్ టైమ్స్ ఓకే ఆలోచన కొంచెం ముందుంటుందన్నమాట. ఇప్పుడు ఆ తర్వాత చేసింది కూడా అనగనగా ధీరుడు కేవలం తను వాళ్ళ డిజైన్ తన స్క్రిప్ట్ నచ్చి మా ఫాదర్ మా ఫాదర్కి అలవాటు ఉండేది స్క్రిప్ట్ మొత్తం రాసుకుంటాడు డైలాగ్స్ కూడా రాసుకుంటాడు వాడికి అది వచ్చింది నేను కావాల్సిన చెప్పి చేపించుకుంటాను ఓకే మొత్తం డైలాగ్స్తో సహా రాసి మొత్తం స్క్రిప్ట్ వాళ్ళ డిజైన్ వాళ్ళు వినగానే వాళ్ళ డిజైన్ అసలు తెలుగు సినిమా చేయటం ఏంటి అసలు అంతే కదా అవును. సో వాళ్ళ డిజైన్ అప్రిషియేట్ చేసిన స్క్రిప్ట్ అది తీయటం వరకు బాగా తీసాడు అనగనగా ధీరుడు. కాకపోతే ఏంటంటే ఏదో మిస్సింగ్ అక్కడ కొంతమంది ఏంటంటే కొంచెం పెద్ద ఇంకా సిద్ధార్థ్ అంటే లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. అవును అవును అతను బాగానే చేయటం చేశాడు లవర్ బాయ్ ఇమేజ్ ప్రభాస్ లాంటాడు లేకపోతే వారియర్ అయితే బాగుండేది. ఆ అమ్మాయికి మంచి పేరు మన మంచు లక్ష్మి ఎక్స్ట్రా చేసింది. అవును. సో యాజ్ ఎ డైరెక్టర్ తన మార్క్ బాగానే చేశాడు. ఓకే మనది కూడా డైరెక్టర్గా మంచి పేరే వచ్చింది. డిఫరెంట్ మా క్వార్టర్లో రాసింది. మనం బాంబేలో ప్రొజెక్షన్ వేస్తే యూట్యూబ్ వాళ్ళందరికీ అసలు ఇటువంటి సినిమాలు అక్కడ తీయాలి ప్రకాష్ యూ కమ్ అండ్ స్టే హియర్ ఓకే ఆఫర్స్ వచ్చినాయా అంటే డిస్కషన్ జరుగుతున్నాయి. ఓకే అంటే ఎక్కువ బాంబేలో ఉండేవాడు తను. అదే అదే అవును అక్కడే అక్కడే ఎక్కువ ఉండేవాడు. సో నేను ఫోర్స్ చేయను తను ఓపెన్ గా అంటాడు బ్రహ్మానందం నేను బ్రహ్మానందం అలీ కామెడీలు నా తీట తెలియదు రెడీ అని. అంటే వాళ్ళకి అంటే ఇట్లా కామెడీ ఉంటుందని ఐడియా ఉండదు. అది అదే అదే ప్రజలకి బట్ అన్ని సినిమాలు చూస్తున్నాడు ఈ మధ్య ఇది కూడా చూసేవాడు ఎందుకు హిట్ అయింది. సో ఎక్కువ ఏంటంటే లాంగ్వేజ్ కన్నా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కానీ సబ్జెక్ట్స్ అన్ని కొంచెం అదైతే బాగా ట్రీట్ చేయగలరు ఎందుకంటే వాళ్ళు మీరు యాజ్ యు సెడ్ దే ఆర్ అహెడ్ ఆఫ్ ఈ తెలుగు ప్రేక్షకులకి ఒక అడుగు ముందు ఉన్నారు. అండ్ తను కూడా దాని గురించి ఫీల్ అవడు ఓకే డిప్రెషన్ అవడం కానీ డిప్రెషన్లో నేను ఒకసారి చెప్పి చూసాను నేను డిప్రెస్ అవుతున్నావా దీని గురించి వర్రీ అవద్దు నువ్వు మనం వీఆర్ కంఫర్టబుల్ ఈవెన్ వితౌట్ ఫిల్మ్స్ ఆల్సో అంతే కదా అని చెప్తే నో డాడీ దాని గురించి పట్టించుకున్నాను. దే డింట్ లైక్ ఇట్ అని స్పోర్టివ్గా తీసుకుంటాడు వెంటనే కూర్చొని ఇంకో కథ రాసేస్తాడు. ఆ విషయంలో మా ఫాదర్ లాగానే అసలు దేనికి అతీతం బెస్ట్ బెస్ట్ క్వాలిటీ వాళ్ళు లేదు అసలు సో మళ్ళీ ఇలా కలదొలిసేసి మెచ్చి వాళ్ళు కొట్టే దశ ఉండదు అక్క ఎప్పుడు కూడా. సో మా అతను అందరికేమో మీరు ఏమంటాం లాంచింగ్ ప్యాడ్ మీరు మీ అబ్బాయిని కూడా హీరోయిన్ చేసి ఉండొచ్చు కదా. అక్కడే మా సిస్టర్స్ నన్ను తెగదిట్టారు ఎందుకని చేయలేదని. అంటే రామజీరావుని నేనే వెళ్ళి అడిగాను ఫస్ట్ పిక్చర్ హీరోగా. అప్పుడు ఏంటంటే యాక్టింగ్ కోర్స్ చేసి వచ్చాడు అప్పుడు. సో వాడికి పూర్తిగా ఇష్టం లేదు కానీ బట్ చేయాలని ఉండేది. రామోజీరావు కూడా పాపం ఓపెన్గా అన్నారు అదేంటంటే అందరిని మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు ఏదంటే ఫాదర్ అండ్ సన్ అంటే ఇప్పుడు కొంచెం ఉంటుంది. ఆ తర్వాత కథన ఏదో చేశారు అది అంత వర్కౌట్ అవ్వలేదు. వీడు కంఫర్టబుల్గా ఉండేవాడు కాదు. ఆ రోజు కొంచెం జాతకాలు అంటే ఒక్కోసారి నమ్మాల్సి వస్తుంది. ముహూర్తం రోజు ఒక జాతకం ఆయన ఉన్నాడు అక్కడ ముహూర్తం పెట్టి ఆయన ఒక జాతకం చెప్పి ఆయన అంటే ముహూర్తాలు పెట్టే అదే అదే ఏమంటే మీ అబ్బాయి ఈ పిక్చర్ ఒక హీరో కానీ ఇతను డైరెక్టర్ అవుతాడు తప్ప హీరో అవడని చెప్పేశాడు చెప్పేసాడు అంత మొహమ్మద్ చెప్పాడంటే నాకు ఆశ్చర్యం అన్నమాట. ఓకే సరే ఆ డెస్టినీ ఎట్లా ఉంది నిజంగా తను కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ ది షూటింగ్ అప్పటికి ఇది మన మనది కాదని అర్థమైపోయింది తనకి ప్రకాష్ కూడా తన మైండ్ లోనే వేరే డైరెక్టర్ ఉండేవాడు కదా అది మెయిన్ అది చెప్పేవాడు తిను దానికి మ్యాచ్ అనుకుంటా అనేవాడు అన్నమాట. సెకండ్ పిక్చర్కి రాజమౌళి డైరెక్షన్లో సోపు ఎర్లగడ్డ తీయాల్సింది ఫోక్లోర్ అప్పుడే చిన్న చిన్న సైజు పిట్ట బాహుబలి ప్లాన్ చేశారు గుర్రం ఎక్కిచ్చి ముహూర్తం షాట్ కూడా తీశారు
చేసి ఎందుకునే అందరూ కలిసి ప్రకాష్ వాళ్ళే వాళ్లే అనుకున్నారు వద్దులే అని ముహూర్తం షాట్ తీసి ఎవరో తెలియకుండా తీసాం అన్నమాట. సరే ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ షూర్ డెఫినెట్లీ యూ విల్ మేక్ ఇట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైమ్. మా కోడలు కూడా మంచి రైటర్. అవును ఇప్పుడు కూడా కరణ్ జోహర్ కానీ వాళ్ళందరూ షారుక్ ఖాన్ దగ్గర చేసింది. ఇప్పుడు ఇద్దరికి ఏదో స్క్రిప్ట్ ఇస్తుంది. ఇప్పుడు కంగనతో ఒక లేడీ ఓరియంటెడ్ కూడా వర్కౌట్ అయితే ప్రకాష్ చేస్తాడు అది. అదే ఓకే. సో మరి పాప పాప ఎక్కువ టేకింగ్ కేర్ ఆఫ్ డాడీ మమ్మీ అండ్ షీ ఆక్యుపై విపాసన అనే యోగా బాగా చేస్తే ఈ మధ్య ఏదో ఐటీ కంపెనీలో కూడా ఖాళీగా ఉంటే ఇష్టం ఉండదు తనకి ఏదో పని చేయాలి అని చెప్పి నేర్చుకోవటం కానీ వెళ్తుంది అన్నమాట. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఇంక్లూడింగ్ మై బ్రదర్స్ చిల్డ్రన్ పిల్లలు కానీ సిస్టర్ పిల్లలు కానీ అందరూ రోజు మేము కలుస్తూ ఉంటాం. అంతకంటే ఐశ్వర్యం ఉండదు అసలు నా దృష్టిలో. ఆల్మోస్ట్ కలిసే లంచ్ చేస్తాం అందరూ పక్క పక్కన ఆఫీసులు. సో నన్ను కూడా పిల్లల్లో కలిపేసుకుంటారు వీళ్ళు. అది పెద్ద తేడా ఉండదులే.